శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకుని అయోధ్య నగరానికి తీసుకొస్తాడు. సీతాదేవి అంటే మొదట్లో రాముడికి ఎందుకు ఇష్టమంటే తన తండ్రి తన కోసం ఏరుకోరి తనకిచ్చి వివాహం చేసిన అమ్మాయి కాబట్టి ఇష్టం. కానీ తర్వాత కాలంలో అది ఎలా మారిపోయిందంటే, సీత తన వ్యక్తిత్వంతో రాముడి మనసు ఎలా గెలుచుకుందంటే సీత అంటే రాముడికి ప్రాణం, అలా మారిపోయింది వాళ్ల బంధం. ఇక రాముడంటే సీతకు సర్వస్వం. ఈ రోజుకి సీతారాముల జంటను ఆదర్శమైన దంపతులుగా ఎందుకంటారో తెలుసా? సీతారాములకి ఒకరి హృదయం ఒకరికి ఎంత బాగా తెలుసంటే, రాముడు సీతను పిలుస్తున్నాడు అంటే రాముడు తన్ని ఎందుకు పిలుస్తున్నాడో సీతకు తెలుసు. ఏదైనా ఆలోచిస్తుంటే ఏమాలోచిస్తున్నాడో తెలుసు. దిగాలుగా ఉంటే ఎందుకు దిగాలుగా ఉన్నాడో కూడా తెలుసు. ఆయన హృదయాన్ని సీతాదేవి చదివేసింది. ఆయనకు పూర్తి అనుకూలంగా తన జీవితకాలం నడిచింది. రాముడు కూడా అంతే. సీత ఇష్టాయిష్టాలు ఆలోచనలు అన్నీ కూడా చెప్పకుండానే పసిగట్టగలిగేవాడు. ఈ కారణంగానే సీతారాములు లోకానికి అంతటికీ కూడా ఆదర్శ దంపతులుగా మిగిలారు. ఇదే శ్రీ సీతారాముల ప్రేమానుబంధం. నా వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా ఛానల్.